వెల్కమ్ టు స్వాతి వరుణ్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఐ హోప్ అందరూ బాగుండాలి, అందులో అయితే మనం ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఏంటంటే కనుక నేను మనం మామూలుగా రెగ్యులర్గా చేసుకున్న టిఫిన్లతోని కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది కదా. సో అందుకనేసి ఈరోజు నేను మా అమ్మ స్టైల్లో ఒక బ్రేక్ఫాస్ట్ అయితే ముందుకు తీసుకొస్తున్నాను అనమాట. ఓకే, లేట్ చేయకుండా బిడులకు వెళ్ళిపోదాం. బిడులకు వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఐ హోప్ వీడియోస్కి ఒక చిన్న లైక్ కొట్టేసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చేయబోయే బ్రేక్ఫాస్ట్ ఏంటంటే కనుక మామూలుగా అయితే కనుక మనకు ఇక్కడ తెలంగాణ సైడ్ ఎవరికి అంతగా తెలీదు, మన ఆంధ్ర సైడ్ వాళ్ళకి మాత్రమే బాగా తెలుసు అనమాట. అండ్ మన రాయలసీమ స్పెషల్ కూడా అని చెప్పుకోవచ్చు మనం వన్ పాయింట్లో. ఓకే, మామూలుగా అయితే మనం బొరుగుల్ని ఒక రెండు మూడు ఒక టూ టైప్స్ చేస్తారు. ఎట్లా అంటే కనుక కొంతమంది ఏంటంటే కనుక పప్పులు, కారం పొడి, ఎండు కొబ్బరి, వెల్లుల్లి అన్నీ వేసి టమాటాస్ వేసి మంచిగా ఏమంటారు మనకి తెల్లపప్పు, ఎర్రపప్పు అనే రెండు రకాల పప్పులు ఉంటాయి కదా. సో అదేవిధంగానే బొరుగులలో కూడా రెండు పేర్లు ఉన్నాయండి, ఒకటి పచ్చిమిరపకాయల బొరుగులు, ఒకటి కారం పొడి బొరుగులు. ఇప్పుడు నేనేంటంటే కనుక మా అమ్మ బాగా చేస్తుంది పచ్చిమిరపకాయల తొక్కుతో, చాలా బాగుంటాయి అనమాట. సో నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశానండి, టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. సో ఒకసారి మీరు కూడా ఇలా నా స్టైల్లో పచ్చిమిరపకాయల తొక్కుతో బొరుగులు గ్యాన్ చేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. ఓకే, మనం లేట్ చేయకుండా మనం బొరుగులు ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మన ఉగ్గన్లోకి కావాల్సినవి పచ్చిమిరపకాయలు తొక్కు అండి. పచ్చిమిరపకాయలు తొక్కులో అల్లము, వెల్లుల్లి, అలాగే పచ్చిమిరపకాయలు, కొంచెం ఉప్పు కూడా వేసి నేను మెత్తగా దంచుకొని ముద్దలాగా పక్కన పెట్టేసుకున్నాను. అలాగే ఆనియన్స్, టమాటోస్, కొంచెం కొత్తిమీర అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. అలాగే బొరుగుల్ని కూడా వాటర్లో దేవేసుకొని నీట్గా పక్కన పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఏంటంటే కనుక మనకి ఒక సర్వ పెట్టుకొని, స్టవ్ అంటించుకొని సర్వ పెట్టుకొని సర్వలో తాలింపుకు సరిపడినంత ఆయిల్ తీసుకోవాలి. నేను అయితే ఒక రెండు గరిటెలు ఆయిల్ తీసుకున్నానండి చిన్న గరిటెతోటి. సో రెండు గంటలు ఆయిల్ తీసుకొని నేను ఇందులో కొంచెం ఆయిల్ ఎక్స్ట్రానే యూస్ చేస్తాను. ఆయిల్ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట, కొంచెం ఎక్స్ట్రా ఆయిల్ వేసుకున్నామంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో కొద్దిగా ఆయిల్ ఎక్కువ యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలనివ్వాలి. హీట్ అయిన తర్వాత మన పోపు దినుసులు ఉంటాయి కదా ఫ్రెండ్స్, పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి. నిజంగా చాలా అంటే చాలా బాగుంటుందండి పచ్చిమిరపకాయలు తొక్కుతో, ఒకసారి ట్రై చేయండి. అండ్ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని, ఉల్లిపాయ అనేది మనకి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి, ఉల్లిపాయ దూర దూరగా వేగితే సరిపోతుంది అనమాట. ఇందులో ఏంటంటే కనుక మనకు ఉల్లిపాయ అనేది ఎక్కువగా ఫ్రై అవ్వకూడదు అనమాట, ఎందుకంటే మనం బొరుగులు తినేటప్పుడు మనకి ఆ ఉల్లిపాయ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది అనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టొమాటో వేసుకోండి. టొమాటో వేసుకొని మన టొమాటో అనేది కొంచెం మెత్తగా అయిపోయింది, మెత్తగా మగ్గాలన్నమాట. టొమాటో మెత్తగా మగ్గిన తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నామంటే మనము టొమాటోలో బాగా మెత్తగా ఫాస్ట్గా మెత్తబడుతుంది టొమాటో అనేది. ఓకే చూసారు కదా, మన కొంచెం నేను సాల్ట్ యాడ్ చేశాను, ఆ క్లిప్ మిస్ అయిందండి, సారీ ఇప్పుడు యాడ్ చేస్తున్నా, సాల్ట్ యాడ్ చేసిన క్లిప్ మిస్ అయింది అనుకున్నాను. ఓకే ఉంది. సో ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మూత పెట్టేసామంటే కనుక చాలా తొందరగా టమాటో అనేది మనకు మెత్తగైపోతుంది. చూసారు కదా, మన ఆనియన్స్ కూడా ఎక్కువగానే ఫ్రై చేయలేదు, ఎందుకంటే ఆనియన్స్ ఎక్కువ ఫ్రై అవ్వకూడదండి ఇందులో, గుర్తుపెట్టుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది లైట్గా ఫ్రై అయితేనే. అలాగే మనం దంచిపెట్టుకున్న అల్లం, వెల్లుల్లి అండ్ పచ్చిమిరపకాయలు, అలాగే అందులోనే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేశానండి ఇంకా కొంచెం నేను. సో ఇలా ముద్దలాగా ప్రిపేర్ చేసుకొని దానిని మనం పోపులో వేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. మామూలుగా అయితే 2 టైప్స్లో మనం బొరుగుల తాలింపు చేసుకుంటారనమాట. ఎలా అంటే నేను చెప్పాను కదా, పప్పులు, కొబ్బరి, ఎక్కువగా కారం పొడితోనే ప్రిపేర్ చేస్తారు బొరుగుల్ని. ఇలా పచ్చిమిరపకాయలు తొక్కుతో తక్కువ అనమాట, కానీ కారం పొడి దాని టేస్ట్ కంటే పచ్చిమిర్చి తొక్కుతో చేసిన ఉగ్గాని టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంటుందండి. సో మళ్ళీ కొంచెం పసుపు అలాగే ఉప్పు కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి వచ్చేసి నేను ఏంటంటే కనుక మన పప్పులు ఉంటాయి కదా పుట్నాల పప్పులు, పుట్నాల పప్పుల్ని నేను బాగా ఇలా మెత్తగా దంచుకున్నాను అన్నమాట. దంచుకొని మనం బొరుగులు ఆల్రెడీ వాటర్లో దేవేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, ఆ బొరుగులలో ఇలా నీట్గా
అంతా బొరుగులకి పట్టే విధంగా మనం పప్పుల పొడి మొత్తము మిక్స్ చేసుకోవాలన్నమాట. బొరుగులకి పప్పుల పొడి బొరుగులలో కలపడం వలన ఓన్లీ పప్పుల పొడి మాత్రమే అండి, ఇందులో నేను ఇంకా ఏం యాడ్ చేయలేదు. ఇలా పప్పుల పొడి వేసుకోవడం వలన ఏంటంటే కనుక టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది. సో మనం పప్పుల పొడి మొత్తం వేసుకొని నీట్గా బొరుగులకు అప్లై చేసుకున్న తర్వాత మన పప్పులో వేసేసుకోవాలన్నమాట. పచ్చిమిరపకాయలు తొక్కులో వేసేసుకొని బొరుగులను అయితే కనుక బాగా నీట్గా మిక్స్ చేసేసుకుందామంటే కనుక సరిపోతుందన్నమాట. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా పచ్చిమిరపకాయల తొక్కులో బొరుగులన్నీ వేసుకొని బాగా నీట్గా బొరుగులకు అంతా పట్టేలాగా అన్నీ బాగా మిక్స్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. నిజంగా చెప్పడం అని కాదు కానీ మనకి బొరుగులు మార్నింగ్ టైంలో అయినా తినచ్చు, నైట్ టైంలో అయినా తీసుకోవచ్చు, టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. నిజంగా నేనైతే కనుక చాలా ఇష్టంగా తింటాము బొరుగులు అయితే కనుక. అందులో మన రాయలసీమ స్పెషల్ కూడా అన్నమాట ఇవి. సో చూసారు కదా, మొత్తానికి వచ్చేసి మన బొరుగుల తాలింపు అనేది రెడీ అయిపోయిందన్నమాట. నేను లాస్ట్గా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఆకుని మొత్తం పైన అలా చల్లుకొని బొరుగులకు అంతా మిక్స్ చేసుకున్నానండి. ఇలా అయినా మిక్స్ చేసుకోవచ్చు, లేదంటే మనం పోపులో కూడా వేసుకొని అదే పోపులో మనం కలిపేసుకుంటే బాగుంటుంది. ఓకే, ఇప్పుడు ఓకే రెడీ. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా మొత్తానికి వచ్చేసి మన వేడి వేడి విలేజ్ స్టైల్ ఉగ్గాని బొరుగులు అయితే రెడీ అయిపోయాయండి. చూసారు కదా టేస్ట్ అయితే చాలా బాగుంటాయన్నమాట. సో ఇలా నేతే కనుక ఉల్లిపాయ నిమ్మకాయ కాంబినేషన్లో తీసుకుంటున్నాను, బట్ ఇందులోకి బజ్జీలు కానీ బుగ్గ్యాలు కానీ వేసుకొని తీసుకున్నామంటే కనుక టేస్ట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది అన్నమాట. సో మార్నింగ్ టైంలో కానివ్వండి, నైట్ టైంలో అయినా సరే టిఫిన్గా చాలా బాగుంటుంది అన్నమాట. సో ఒకసారి ట్రై చేయండి నా స్టైల్లో ఉగ్గాని. ఓకే ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు వీడియో అన్నమాట. ఐ హోప్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మరొక నెక్స్ట్ వీడియో అయితే మేము ముందుకు వచ్చేస్తాను. ఓకేనా, బాయ్ బాయ్.